సర్వేక్షణ లో భాగంగా రాయకల్ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ గారు కమిషనర్ గారు మా వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ మరియు పరిషత్ సిబ్బంది అందరూ కూడా కలిసి ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి దాని నిర్వహిస్తున్న సందర్భంలో నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా పరిశుద్ధం అనేది పరిశుద్ధ కార్మికుల పనేనా మున్సిపల్ పనేనా కానీ రాయకల్ కానీ ఎక్కడైనా కానీ మన ప్రజలను కూడా పూర్తి స్థాయిలో సహకరించి భాగస్వామ్యమై తడి చెత్త వేరు పొడి చెత్త వేరు వేసుకొని మన ముందట డ్రైన్లలో ప్లాస్టిక్ లాంటి వేయకుండా ప్రతిరోజు మన ఇంటి ముందుకు వచ్చే ఆటోకు కానీ ట్రాక్టర్కు కానీ దగ్గరలో ఉన్న చెత్తకుండలు వేసినప్పుడు మన పారిశుద్ధ్యం మంచిగా ఉంటుంది మన రోడ్లు మంచి ఉంటాయి మన మోరులు కూడా సాఫ్ ఉంటాయి నీళ్లు నిల్వలేకుండా వెళ్ళిపోతాయి అప్పుడు నీరు నిల్వ ఉన్నప్పుడు మురుగు లేనప్పుడు దోమలు కూడా పెరగవు ఈగలు కూడా పెరగవు అంటువ్యాధులు రాకుండా ఉంటాయి మరి అంటువ్యాధులు రావద్దు అంటే జ్వరము దగ్గు సర్దీ కడుపునొప్పి తప్పుడు విరోచనాలు ఇవన్నీ కూడా డెంగ్యూ కిలనొప్పులు ఇవన్నీ కూడా పసిరికలు ఇవన్నీ కూడా కలుషితమైన నీరు ద్వారా కానీ మురికి ద్వారా కానీ చెత్త ద్వారా దోమల ద్వారా ఈగల ద్వారా వస్తుంటాయి కాబట్టి మన పట్టణాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి దీంట్లో భాగంగా అవగాహన ర్యాలీ ఈనాడు రైకల్ పట్టణంలో చేపడతా ఉన్నారు నేను ముఖ్యంగా తెలియజేసేది ప్రభుత్వ పక్షాన ఎన్నడూ లేని విధంగా పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి పట్టణాన్ని అంతా శుభ్రం చేసి ఎక్కడికక్కడ విద్యుత్ దీపాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి నూతనంగా రోడ్లు వేయడం జరుగుతూ ఉన్నది డ్రైనేజీలు కూడా కట్టడం జరుగుతుంది దీంతో మరొక్కసారి నేను ప్రజలను కోరుతా ఉన్నా ప్రజలు కూడా భాగస్వాములు కావాలి మోర్లలో కానీ రోడ్లపైన చెత్త వేయద్దు మనం ఇల్లెంత శుభ్రంగా ఉంచుకుంటామో మన ఇంటి వాకిలి ఇంటి ముందున్న రోడ్డు కూడా అంతే శుభ్రంగా ఉంచేలా చూడాలి నేను మరొక్కసారి రాయకల్ పట్టణ ప్రజలను మన మీడియా ద్వారా కోరుతా ఉన్నా మీరందరూ కూడా భాగస్వాములై తడి చెత్త వేరు అంటే అంట్లు చాపత్త కొడుకుడు ఊరులు అట్లాంటివి వేరు ప్లాస్టిక్ డబ్బాలు అట్ట డబ్బాలు అట్లాంటివి వేరుగా వేసి మన మున్సిపల్ సిబ్బందికి ఇచ్చి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ